हेलो वेलकम टू हरीश किचन इवाल्ट रेसिपी टमाटो राइस मुंदुगा ओक प्रेशर कुकर पेट्टुकोनी फ्लेम हई हीट लो पेट्टी 10 टी स्पून्स आयिल वेसुकोंडी आयिल कोंचेम एक्कुव पडुतुंदी आयिल हीट अवुता उंडगा ओक दशिन चेक्क रेंडु बिर्यानी आकुलु ओक अनास पुव्वु जाजिपत्रि తర్వాత లవ మొగ్గలు యాలకులు రెండు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇది ఆయిల్ వేడెక్కక ముందు వేసుకోండి. వేడెక్కినాక వేస్తే ఏంటంటే అది కొంచెం మాడిపోతాయి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని బాల్గా కోసుకొని దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అవుతూ ఉండగా 4 పచ్చిమిరపకాయలు మధ్యలో చీల్చుకొని వేసుకోండి. జీడిపప్పు వేసుకోండి. ఇది ఫ్రై అవుతూ ఉండగా టమాటోస్ ఒక 3 టమాటాలు కట్ చేసుకుని దీంట్లో వేయండి. కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా పర్లేదు. చక్కగా తిప్పండి. ఆయిల్ అంతా పొట్టి చక్కగా వేగుతుంది. అలా వేగుతూ ఉండగా 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి తిప్పండి ముక్కకు పెట్టేటట్టు. టమాటో కొంచెం వేగుతూ ఉండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి 1 టీ స్పూన్. టమాటోస్ చూసారా చక్కగా దాంట్లోంచి జ్యూస్ రిలీజ్ అవుతుంది. మ్యాష్ అయిపోయినప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని తిప్పుకోండి. ఒకసారి టమాటో చక్కగా వేగిపోయింది అనుకున్నప్పుడు దాంట్లో వాటర్ పోసుకోండి. నేను 1.5 కప్పు రైస్ వండుతున్నా, దానికి 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ పోసుకోండి. అలా చక్కగా బాగా ఉడికొచ్చినాక అరగంట నానపెట్టుకున్న రైస్ని దాంట్లో వేసుకోండి. ఇది మీరు బాస్మతి రైస్తోనే చేసుకోవచ్చు, మామూలు ఇంట్లో వాడే రైస్తోనే చేసుకోవచ్చు. చేసి ఒకసారి కలిపి కొంచెం కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 విజిల్ రానిచ్చి స్విచ్ ఆఫ్ చేసేయండి. కుక్కర్ చల్లారిపోయినాక ఓపెన్ చేసుకుని చూడండి ఒకసారి ఉడికిందా లేదో. చూసారా పొడి పొడలాడితే ఎలా ఉందో, చక్కగా ఉడికిపోయింది. మంచి స్మెల్ వస్తుంది చూడండి. ఒక మెతుకు మెతుకు అతుక్కోకుండా ఎంత బాగుందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి.